ask the department to answer these specific questions, then I think there'll be more meaningful review also. Rescue operations to sambandhinchi, as of now situation lo, yanta mandi prayanam chestu unnaru, vallalo Telangana vallu enta mandi, Andhra vallu enta mandi, vallalo enta mandi bayata paddaru, enta mandi ఇంకా ఆచూకి తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆచూకి తెలియాల్సిన వాళ్ళల్లో కూడా ఎంతమంది మృతదేహాల కింద బయటకు వచ్చాయి, వాటి రివ్యూ విన్న ఒకసారి రివ్యూ ఒకసారి చెప్పి దాని తర్వాత ఈ ఓసోదేళ్ళు ఇంకా అప్పుడు మనము ఈ ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా మనం ఇవాళటి వరకు ఏం చేసినాము ఏమేమి చేస్తున్నాము అన్నది కూడా ఒకసారి జస్ట్ ఐ వాంట్ సంబడీ ఫ్రమ్ యువర్ ఎండ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ సార్. ఆరు మందితో క్రూతో 76 మందితో స్టార్ట్ అయింది సార్, దేవి స్టార్ట్ అవ్వడం జరిగింది సార్. అయితే దాంట్లో 68 మంది దీంతో కూడా 41 మంది తెలంగాణ కేసుకు సంబంధించి 9 మంది ఏపీ అండి. 23 తెలంగాణ 23 మంది ఏపీ, ఇంకా ముగ్గురు ఆంధ్ర అనుకున్నారు. బోర్డు సార్, క్యాప్టైజ్ బోర్డు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ సమాచారం ప్రకారం చెప్పడం జరిగింది సార్. సోనార్ ఎక్విప్మెంట్ మళ్ళీ పంపించి ఎగ్జాక్ట్ గా కొండలు ఉండటం వల్ల ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ తీసుకువెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు సార్. కాకినాడలో సాల్వేషన్ టీమ్ ఒకటి ఉంది సార్, నార్మల్ గా బోట్స్ షిప్లు కానీ ఏవైనా సముద్రంలో ఇబ్బంది పడినప్పుడు వాటి ఆ టీమ్ 2 ఎన్డీఆర్ఎఫ్ 2 ఎస్డీఆర్ఎఫ్ యూనిట్స్, 1 డీప్ డైవర్స్ టీమ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ, 2 సోనార్ స్కానర్లు, ఒక ఉత్తరాఖండ్ నుంచి కూడా తెప్పిస్తున్నాము అన్నది అది వచ్చిందా ఆపరేషన్స్ లో ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవి ఇవి సరిపోతాయా, ఇంకా ఎక్కువ ఏమన్నా మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా, వీటికి సంబంధించిన ఏమన్నా ఎక్సర్సైజ్ ఏమన్నా చేస్తారా సార్? అంటే మనకు బోట్ రికవరీ వరకు మాత్రం సార్ ఓన్లీ ఎక్స్పర్ట్స్ కెన్ డూ ఇట్, కాబట్టి ఆ టీమ్ కు టోటలీ లీవ్ ఇస్తారు. ఈ అలాంగ్ ద బోర్డర్ ఏదైతే ఉందో సార్ వీటికి సంబంధించి కూడా కొత్త వ్యక్తులకు అక్కడ ఆ టెరైన్ గురించి తెలియకపోతే పెద్దగా యూజ్ ఉండదు సార్. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో అనుభవం ఉన్న వాళ్ళను ఎంగేజ్ చేశాం సార్. ఐ థింక్ వీ హావ్ సఫిషియంట్ నెంబర్ సార్. ఒకవేళ ఏదైనా ఫ్యూచర్ లో రిక్వైర్మెంట్ ఉంటే నాకు తెలిసి సార్ బోట్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రం వీ రిక్వైర్ లాట్ ఆఫ్ హెల్ప్ సార్. అది ఎక్స్పర్ట్ సజెషన్ బట్టి ఇమీడియట్ గా యాక్ట్ సార్. ఇప్పుడు బోట్ ఐడెంటిఫికేషన్ జరగలేదా? ఇంకా అంటే లొకేషన్ అయితే తెలిసింది సార్, ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు తెలిసింది సార్. లొకేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇమీడియట్లీ నెక్స్ట్ 1-2 అవర్స్ టు కమ్ అప్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ యాజ్ టు వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ రిక్వైర్డ్ now that the boat location is identified. Yes. Probably ask the Navy people also, if you get in touch with some research person people, maybe had submarine people or Navy people, you want that? So when do we have any policy information from this? Sir, late? Yeah, yes, Harit. Yes. This Harit is over to know what the once after meeting the diseased people in the hospital and the hurt people in the hospital and the injured people in the hospital, Ravi, yes, two doubts were expressed. One, why is it that
the government tourism boats were not permitted to travel on this port. Tell me how many government boats are actually functioning on Godavari? Tourism evaru nanna ikkada run by the government of AP, they have come to a stop in for the past 1 week, according to you. Yes, sir. Am I right? Correct, sir. Huh? So why is it that the government boats were asked to stop while the private boats were permitted to move around? Yes, sir. Field officer is there, sir. Sir, sir, aap hai, sir. Meer pechna. Atma yakko na nela. సార్ యాక్చువల్గా సార్ స్వాధీనంలో ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ బోట్లు తిప్పడం మానేస్తాము. ఎందుకంటే ఫ్లడ్ ఎక్కువ ఉంది కాబట్టి తిప్పడం మానేస్తాము. కానీ ఈ బోటుకు పర్మిషన్ ఇచ్చింది 2018 నవంబర్ నాడు పర్మిషన్ ఇచ్చారు. 2018 నవంబర్ 18 నాటి నుంచి 1 ఇయర్ పాటు పర్మిషన్ ఇచ్చినారు. ఆ 1 ఇయర్ పాటు అంటే 2019 నవంబర్ దాకా వాళ్ళకి పర్మిషన్ ఉంది. ఆ పర్మిషన్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు తిప్పినారు ఈ బోటును. ఆ బోటును ఆపే వెసులుబాటు ఆపే కెపాసిటీ మాకు లేదు అని అంటాను. అవును సార్, అక్కడ అసలు మా లాస్ట్ స్పాట్ లో సార్ అక్కడ దేవీపట్నమే ఉంటుంది సార్. అక్కడ నుంచి మీకు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండాలి కదా. ఇరిగేషన్ ఉన్నారు సార్, బోట్ కాకినాడ పోర్ట్ అని వచ్చారు. రూల్ సబ్మిషన్స్ కి వి డోంట్ హావ్ అథారిటీ సార్. A list of major ferry points shall be prepared and notified by the water resources department, that is irrigation department and control rooms. So ee control rooms anedi gathamlo eppudu pettleda irrigation department evaru undaru sir, and notified by the water resources department and control rooms shall be established at all these points with the following minimum requirements. The control room shall have officers from police, water resources and tourism departments. The control room should have wireless connectivity with all the licensed boats plying in their jurisdiction. Shall have wireless connectivity with all the licensed boats plying in their jurisdiction. The responsibility of installation of GPS wireless sets in the boats shall lie with the boat operator. Officers manning control room will have the responsibility of checking each boat from the point of view of safety, overloading, etc., and giving departure clearance, duly maintaining a logbook for the same. Criminal action shall be initiated against the operators for overloading or violation of any safety conditions. Coordinating and leading rescue efforts in any unforeseen circumstances. అంటే దీని ప్రకారం ఒక కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఈ పాటికే ఉండిండాలి కదా, ఉందా లేదా, ఎందుకు లేదు, ఈ నవంబర్ నాడు ఈ బోటుకు పర్మిషన్ ఇస్తారు నడపడానికి పర్మిషన్ ఇస్తూ కంట్రోల్ రూమ్ కూడా పెడతాము అని అన్నారు. కంట్రోల్ రూమ్స్ నవంబర్ 2018 నుంచి బోటుకు పర్మిషన్ ఇచ్చినా కూడా కంట్రోల్ రూమ్ అన్నది లేదు మన దగ్గర. లేదు కంట్రోల్ రూమ్ లేదు, బోటుకు పర్మిషన్ ప్రైవేట్ పీపుల్ను ఆపగలిగే వ్యవస్థ అన్నది నామకే వాస్తే ఊరికే జీవోలకే పరిమితం చేశారు తప్పనిచ్చి కంట్రోలింగ్ వ్యవస్థ అన్నది పూర్తిగా ఇగ్నోర్ చేసినారు. ఒకవైపు ఏమో 2018 నవంబర్ నాటి నుంచి పర్మిషన్ నవంబర్ నాటికి ఎక్స్టెండ్ అవ్వ నాటికి పర్మిషన్ కూడా ఇచ్చినారు. అంతేనా? 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 పేరే పేరునా? మోహన్ రావు. పోలీసు వాళ్ళు కూడా ఓ పక్క గవర్నమెంట్ బోట్లు ఆపుతున్న ఆగి ఉన్నాయి అని తెలిసిన గవర్నమెంట్ బోట్లు ఆగి ఉన్నాయని తెలిసినా కూడా ఫ్లడ్ ఫ్లో ఎక్కువ ఉన్న కారణం వల్ల గవర్నమెంట్ బోట్లు ఆగి ఉన్నాయని తెలిసి ఉన్నా కూడా పోలీసు వాళ్ళు వెళ్ళి బోట్ లేక్ వెళ్ళి బోట్లో
వాళ్ళ ఫోటో వాళ్ళ ప్యాసింజర్ల ఫోటోలు తీసినారు, వాళ్ళ దగ్గర మద్యం ఏమన్నా ఉందా లేదా అని చెప్పి బోటు తనిఖీ చేసినారు, ఇటువంటివన్నీ తనిఖీ చేసినారు. కానీ గవర్నమెంట్ బోటు తిరగడం లేదు కదా, మరి మీరు కూడా బోటు తిప్పకూడదు కదా అని చెప్పి ప్రైవేట్ బోటు వాళ్లకు పోలీసు వాళ్ళు కూడా చెప్పలేకపోయినారు. అంటే బేసిక్లీ ఏంటి అని అంటే ఇది కంట్రోల్ రూమ్ అనేది విచ్ షుడ్ హ్యావ్ ఎవరెవరు, విచ్ షుడ్ హ్యావ్ దీస్ పీపుల్ ఆఫీసర్స్ ఫ్రమ్ పోలీస్, ఆఫీసర్స్ ఫ్రమ్ వాటర్ రిసోర్సెస్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఆఫీసర్స్ ఫ్రమ్ టూరిజం డిపార్ట్మెంట్. ఈ ముగ్గురుతో కూడిన కంట్రోల్ రూమ్ అన్నది ఆపరేషన్లో లేదు కాబట్టి దెర్ ఇస్ నో సినర్జీ. ఎవడు ఏం చేస్తా ఉన్నాడు అనేది ఎవడికి పట్టింపు లేవు. లైసెన్స్ ఇచ్చేవాడు లైసెన్స్ ఇచ్చినాడు, కంట్రోల్ రూమ్ ఉండాల్సింది కంట్రోల్ రూమ్ లేదు. గవర్నమెంట్ బోట్లేమో ఫ్లట్లో ఉంది కాబట్టి ఆపినా కూడా ప్రైవేట్ బోట్లను నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. దిస్ ఇస్ ద రూట్ కాజ్. ఐ థింక్ ఇదొకటే కాకుండా the whole system should change. A mechanism annadi boat laku license icche mechanism endi, a mechanism should properly be monitored and should also be periodically checked. If rain has come on ante license now ports department istadi, so ports control room lo ipu control room entavarku ledu, at least స్టార్టింగ్ టుడే లెట్స్ హ్యావ్ అ కంట్రోల్ రూమ్. ఈ రోజు నుంచి కనీసం ఒక వారం 10 రోజుల లోపల ఖచ్చితంగా ఈ కంట్రోల్ రూమ్ వ్యవస్థ అన్నది పూర్తిగా తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. ఈ కంట్రోల్ రూమ్లో ఇదివరకు మీరు చెప్పిన ఈ ఆఫీసర్స్ ఫ్రమ్ పోలీస్, ఆఫీసర్స్ ఫ్రమ్ వాటర్ రిసోర్సెస్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్సే కాకుండా పోర్ట్స్ డిపార్ట్మెంట్ అంటే మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉండేట్టుగా కంట్రోల్ రూమ్ను ఇన్కార్పొరేట్ చేస్తూ జీవోలో సవరణ చేసి వెంటనే అది కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. చేసిన తర్వాత దిస్ కంట్రోల్ రూమ్ అనేది ఇక్కడే కాదు, ఎక్కడెక్కడైతే బోట్లు తిప్పుతున్నారో గోదావరి కానీ కృష్ణా కానీ వేర్ ఎవర్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ ఆపరేషన్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దీస్ కంట్రోల్ రూమ్స్ ఆర్ ఫుల్లీ ఫంక్షనల్ వేర్ ఎవర్ దే ఆర్ సపోజ్ టు బి ఫంక్షనల్. ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ రూమ్ లేకుండా ఉన్న పరిస్థితి ఏ రివర్ లింకేజ్లోనూ ఉండకూడదు, నెంబర్ వన్. నెంబర్ టూ, లైసెన్స్ ఇచ్చిన వెంటనే రెస్పాన్సిబిలిటీ ఎండ్ కాదు. వాట్ అబౌట్ ద పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్? ఎవ్రీ ఇయర్ కాదు, పీరియాడికల్ ఇన్స్పెక్షన్ షుడ్ బి డన్. నువ్వు ఇచ్చిందే లైసెన్స్ 1 ఇయర్, దాని అర్థం ఏంటి? వన్ ఇయర్ లైసెన్స్ ఇచ్చినామంటే 1 ఇయర్ తర్వాత నువ్వు ఇచ్చేది ఏంటి లైసెన్స్? ఆ తర్వాత లైసెన్స్ ల్యాప్స్ అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ కొత్త లైసెన్స్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ మీరు పోయి కొత్త లైసెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే మీరు ఇన్స్పెక్ట్ చేస్తారు. దట్ ఇస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి డన్. లైసెన్స్ ఇచ్చిన తర్వాత దేర్ షుడ్ బి పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్. పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ అ పీరియాడిక్ ఇన్స్పెక్షన్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 15 డేస్. జస్ట్ గెట్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది చూడండి, ఒకసారి చూసి గెటింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ అండ్ ఎవ్రీ మంత్ దేర్ షుడ్ బి పీరియాడిక్ వెరిఫికేషన్ ఆఫ్ ది లైసెన్స్. అవన్నీ ఉన్నాయా లేదా, పాటిస్తున్నారా లేదా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గతం మాదిరిగా 2018 లైసెన్స్ ఇచ్చి 2018 నవంబర్ ఇచ్చి తర్వాత ఇంకా దేర్ ఇస్ నో పీరియాడిక్ వెరిఫికేషన్, డైరెక్ట్ గా 1 ఇయర్ లైసెన్స్ ఉంటుంది, 1 ఇయర్ తర్వాతనే మళ్ళీ లైసెన్స్ కోసం కొత్త ఎవరైతే వస్తారో అప్పుడు మాత్రమే నేను బోర్డు చెక్ చేస్తాను, లైసెన్స్ ఇస్తాను, తర్వాత మధ్యలో పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ ఉండవు అన్న పరిస్థితిలోకి ఈ జీవోలు ఇవన్నీ ఉంటే ఏ రకంగా ప్రజలకు మంచి జరుగుతుంది? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.